ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశారు ఎంపీటీసీ ఫోరం నేతలు. స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం నుంచి 25% నిధులు కేటాయించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అర్ధనగ్న ప్రదర్శన చేసి నిరసన తెలిపారు. ఎంపీటీసీల ధర్నాకు ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, రాపోలు ఆనంద్ భాస్కర్ మద్దతు తెలిపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఆత్మగౌరవం కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు ఎంపీలు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నిధులు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు నేతలు. అధికార వికేంద్రీకరణలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మండల వ్యవస్థ ఏర్పడింది. అయితే ఈరోజు మండల వ్యవస్థలో భాగంగా ఎంపీపీలు ఎంపీటీసీలు రావడం జరిగింది. వారికి ఇదివరకు కొంత నిధులు 12th and 13th ఫైనాన్స్ కమిటీ ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా, రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ద్వారా వచ్చేది. కానీ ఈ మధ్య ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా రద్దు చేయడం వల్ల, నీతి ఆయోగ్ కొత్తగా రావడం వల్ల 10% ఎక్కువ నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిందని ఒక సాకం చూపెట్టి వీళ్లకు నిధులు కట్ చేయడం జరిగింది. దానివల్ల ఎంపీటీసీల ఎంపీపీలు తీవ్రమైనటువంటి ప్రజల నుంచి ఇబ్బందులు గురవుతున్నారు. వారి ఆత్మ గౌరవమే ప్రశ్నార్థకంగా మారింది. వారికి ప్రజా ప్రాతినిధ్య బాధ్యత, ఎంతో కష్టపడి ఎన్నికల్లో గెలిచి వచ్చినటువంటి అనుభవాల నేపథ్యంలో అభివృద్ధిలో సంక్షేమంలో ఏ రకమైనటువంటి భూమిక లేకుండా పోతూ ఉండడం మూలంగా కేవలం సర్వసభ్య సమావేశాల్లో తమ సలహాలు లభించిన కొద్ది సమయంలో ప్రస్తావించడానికి మినహా మరే రీతిలో కూడా ప్రజా ప్రాతినిధ్య గౌరవాన్ని కాపాడుకోవడానికి వీలు లేని పరిస్థితుల్లో